హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాస్విశ్రీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వరలక్ష్మి వ్రతం పూజ అది అయితే వీడియో అంతా షూట్ చేశానండి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేనైతే మొత్తం వీడియో డెకరేషన్ అదంతా ఏమీ తీలేదండి, ఎందుకంటే కొంచెం నీరసంగా ఫీవర్ తగ్గినా నీరసం అయితే తగ్గలేదండి. అసలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని అనుకోలేదు. అప్పటికప్పుడు ముందు రోజు అయితే నాకు కొంచెం నీరసం తగ్గి చేసుకుందామని చెప్పేసి నేనైతే అమ్మవారి విగ్రహం కొందామని షాప్కి అయితే వెళ్ళానండి. పూజా సామాగ్రి షాప్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాను. వాళ్ళు ఫోన్ చేసి వీడియో కూడా షూట్ చేయమన్నారు, కానీ నేను ఫీవర్ అందుకని చెప్పి వెళ్ళలేదు. అయితే నేను వెళ్ళి అమ్మవారి విగ్రహం కొనుక్కుందామని చెప్పి వెళ్ళి అక్కడైతే చిన్న క్లిప్పింగ్ అయితే వీడియో అయితే షూట్ చేశాను. మళ్ళీ షాప్ అంతా తర్వాత అయితే తీస్తానండి వీడియో. సింపుల్గా వెళ్ళి అక్కడ ఒక చిన్న అమ్మవారి బొమ్మ అయితే కొన్నానమాట, దానికి శారీ అది కట్టి డెకరేషన్ చేశాను. ఇంకా వీడియో ఎక్కడ కూడా నేను డెకరేషన్ చేస్తున్నప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇది నేను మొత్తం రెడీ అయ్యాకైతే వీడియో అంతా పెడుతున్నానమాట. ఇక్కడికైతే వెళ్ళిపోయి బజార్లోకి, చెప్పాను కదండి షాపు, ఇక్కడ అన్ని అమ్మవారి విగ్రహాలు ఇంకా మనకి కావాల్సిన రకరకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. పూజకి సంబంధించిన ఏ ఐటమ్ అయినా ఈ షాప్లో అయితే దొరుకుతుందండి, మనకు అనపర్తిలో అవైలబుల్లో ఉందన్నమాట. చాలా బాగుందండి, రేట్లు కూడా రీజనబుల్గా ఇస్తున్నారు. నేను మొత్తం కూడా ఈ షాప్ అంతా వీడియో మళ్ళీ షూట్ చేసి చూపిస్తానండి, మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పి నేను వాయిస్ అయితే ఇచ్చి చెప్తానన్నమాట. ఇంకా నిన్న మామూలుగా వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళి ఈ బొమ్మలు, కొంచెం పసుపు కుంకుమ, ఇంకా ఏంటి ఆవు నెయ్యి అవన్నీ తీసుకున్నాను. ఈ అమ్మవారి విగ్రహం అయితే తీసుకున్నాను, పూలదండలు ఇవి తీసుకున్నానమాట. ఇక్కడంతా చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకున్న తర్వాత నేనైతే సెల్ఫీ వీడియో కూడా తీసానండి. చూసారు కదా ఎలా ఉందో మొత్తం. ఈ బ్యాగ్ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట షాపు. కొంచెం చిన్నదైనా కూడా అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. చాలామంది కస్టమర్స్ అయితే వచ్చారు నేను ఉండగానే, ఇంకా లక్ష్మీదేవి బొమ్మలు అవన్నీ కూడా రెడీగా పెట్టారన్నమాట. ఇంకా చాలా ఉండేయంట, మేడం గారు అయిపోయినాయండి, నేను ఒక 1 వీక్ క్రితమే అని చెప్పారు. సరే నెక్స్ట్ అయితే మార్నింగ్ అయితే అక్కడికి వెళ్ళొస్తానండి. ఈవినింగ్ అయితే పువ్వులు అవి తీసుకుందామని ఫ్రూట్స్ కోసం అయితే బజార్లోకి వెళ్ళడానికి ఎక్కడ కూడా ఖాళీ లేదండి. ఇంకా వీడియో కూడా తీయలేదు, ఊరకాల వెళ్ళాను కాబట్టి వీడియో అయితే ఇలా తీసాను. చెప్పాను కదండి నీరసంగా ఉందని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట ఎక్కువ. ఇంకా ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ సింపుల్గా అయితే అయిపోయిందనమాట. ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను. ఇంకా అమ్మవారి విగ్రహం తీసుకొచ్చాను కదా, ఇలా ముఖం అయితే నా దగ్గర ఆల్రెడీ ఉందండి, జడ మొహం నా దగ్గర ఉంది, ఓన్లీ బాడీ ఒకటి కొనుక్కొచ్చాను అనమాట. ఇలా డెకరేషన్ చేశానండి, ఇలా చేశాను. మళ్ళీ ఇది బాగలేదని చెప్పేసి మళ్ళీ తీసేసి ఈవినింగ్ మళ్ళీ శారీ కట్టి, అంటే జాకెట్ పీస్ ని శారీ లాగా కట్టి తీసానండి వీడియో. ఇదంతా తీసేసాను అనమాట. ఇంకో డెకరేషన్ అయితే అమ్మవారికి చేస్తాను. ఇదిగో సింపుల్ గా ఇది ముందు రోజు అయితే చేస్తానండి. తర్వాత తెల్లారి ఇంకా పసుపు అది రాసుకున్నాను, ముందు రోజే రాసుకున్నాను. గడపకు పసుపు అది రాసి ముగ్గులు అది వేసుకున్నాము. ఇంకా మార్నింగే ఇంకా కొంచెం లేట్గా అయితే లేచానండి, 5:30 అయింది లేచేటప్పటికే. అప్పటికి కూడా నీరసంగా ఉన్న తప్పదు, ఇంకా లేవాలి, ఇంకా అమ్మవారికి దండం పెట్టుకుని లేచి చక్కగా ముగ్గులు అయితే వేసానండి, ఓపిక రావాలని చెప్పేసి మొత్తం ముగ్గులు వేసుకొని లోపల కలర్స్ అవి వేశాను. ఇంకా ఏది కూడా వీడియో షూట్ చేయలేదండి, అయిపోయాక మొత్తం ఒకసారి అయితే వీడియో అంతా పెట్టానన్నమాట. ఇంకో చెప్పాను కదండి కలవు పువ్వులు 2 కూడా ₹30 ఇచ్చారు, చాలా బాగుంది. ఇలా వాటర్లో పువ్వులు అది వేసి కలవు పువ్వు అయితే పెట్టాను. తర్వాత ఇంకో చీర, పసుపు, కుంకుమ, గాజులు, అట్టిపళ్ళు, పువ్వులు, తాంబూలం అయితే పెట్టాను. ఇక అమ్మవారు చెప్పాను కదండి ముందు రోజు డెకరేషన్ తీసేసాను, ఆ రోజు నైట్ మళ్ళీ వేరే డెకరేషన్ శారీ అది కట్టి చేసి తులసిమాల మామూలు దండ అయితే వేశాను, హారాలు అవి కూడా వేశాను. ఇలా కొత్త నోట్లు పెట్టుకుంటారు కదండి అమ్మవారి దగ్గర, అవి అయితే పెట్టాను. తర్వాత ఫ్రూట్స్ అనమాట, రకరకాల ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి అందుకు ఇవే పెట్టాను. తర్వాత ఉద్దరిని, పంచపాత్ర అవన్నీ. తర్వాత కూడా ఈ పిండి వంటలు కూడా వీడియో అయితే తీయలేదండి, మొత్తం గారెలు, బూరెలు, పరవన్నం, దద్దోజనం, పొంగలి, శనగలు అన్నీ పెట్టానన్నమాట. ఇంకా విఘ్నేశ్వరుడికి పూజ అయితే అయిపోయింది ఫస్ట్గానే. తర్వాత అమ్మవారి పటాలకైతే ఇలాగా తులసిమాల అది వేసి కూడా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి పూజలు అయితే చేశానండి. వరలక్ష్మి వ్రత కథ అయితే కూడా చదువుకున్నానమాట. చిన్ని కృష్ణుడు ఉంటాడండి ఇక్కడ, చిన్ని కృష్ణుడు బొమ్మ కూడా పెట్టానన్నమాట. ఇక్కడ చిన్ని గాజుల్లో చూసారు కదా అమ్మవారు ఎంత బాగుందో అలా పెట్టాను. లక్ష్మీదేవి విగ్రహాలు, వెండి విగ్రహాలు ఉన్నాయి కదండి, మొత్తం వాటికైతే పూజ అది చేసుకున్నాను.
కంప్లీట్ అయిపోయిందనమాట. పూజ అయితే ఇప్పటికీ 11:30 అయిపోయిందండి. అలా అయితే నా పూజ అయితే అయిపోయింది. పల్లవేశ్వర వ్రతం అయితే ఇలా చేసుకున్నానండి. చాలా సంతోషం అయితే అనిపించింది నాకు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి. చూసారు కదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ గా.